తన పని తాను చేసుకుపోతుందంతే. వరదలు కదా విపత్తు కదా అని మరో విభాగం పనిచేయకుండా ఆగిపోవట్లేదు. ఈ ఇంట్రడక్షన్ అంతా ఏపీలో జరుగుతున్న అరెస్ట్ పర్వం గురించి. అర్ధరాత్రి నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు, మరి మిగిలిన వారి సంగతి ఏంటి? వాళ్ళంతా అజ్ఞాతంలో ఉన్నట్టేనా? టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నందిగం సురేష్ ను అరెస్టు చేసేందుకు బుధవారం సాయంత్రమే ఉద్దండరాయనపాలెంలోని ఆయన ఇంటికి వెళ్లినా ఆయన ఆచూకీ దొరకలేదు. కానీ పోలీసులు అప్పటికే గట్టి నిఘా పెట్టారు. సెల్ఫోన్ సిగ్నల్స్ ను ట్రేస్ చేశారు. హైదరాబాద్ లో ఉన్నారని పక్కా సమాచారం అందడంతో పోలీసులు స్వయంగా వెళ్లి రాత్రి 1 గంట సమయంలో అరెస్టు చేసి మంగళగిరికి తీసుకువచ్చారు. ఉదయం 8 తర్వాత అరెస్టు ఫార్మాలిటీస్ పూర్తి చేశారు. నందిగం సురేష్ ను అరెస్టు చేయడంతో పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆయన సతీమణి దేవీలత, ఇతర కుటుంబ సభ్యులు సురేష్ ఏం తప్పు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి మేము బతుకుతున్న బతుకేంటో ఆయన తెలియాలి కాబట్టి మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్పమానండి, ఆయన్నే చూపిమానండి నా భర్త తప్పేం చేశాడు. మరి మాకు కూడా తెలియట్లా ఆ తప్పులేంటో మీ అందరి సమక్షంలో ఆయన్నే చెప్తే మేము కూడా వింటాం, రాష్ట్ర ప్రజలు కూడా వింటారు. ఇక ఇదే కేసులో మరో 3 కీలక నిందితులున్నారు. దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, తలసిల రఘురాం. ఇప్పటి వరకు వీరి జాడ తెలియడం లేదంటున్నారు పోలీసులు. మరోవైపు సీఎం చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నిందితుడిగా ఉన్న జోగి రమేష్ కూడా ఉన్నట్టుండి కనిపించడం లేదంటున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ 2 సార్లు సిఐడి అధికారుల ముందుకు వచ్చిన జోగి రమేష్ ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించగానే కనిపించడం లేదంటున్నారు. జోగి రమేష్ కోసం సర్చింగ్ ఆపరేషన్ మొదలు పెట్టామని చెబుతున్నారు పోలీసులు. దేవినేని అవినాష్, తలసిల రఘురాం కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడుకు చెందిన 12 పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. బెయిల్ పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేయగానే జోగి రమేష్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. జోగి రమేష్, ఆయన అనుచరుల కోసం హైదరాబాద్ కు ప్రత్యేక పోలీసు బృందాలు వెళ్లినట్టు తెలుస్తోంది. నందిగం సురేష్ ను అరెస్టు చేయడం, జోగి రమేష్, దేవినేని అవినాష్, తలసిల రఘురాం ను అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తుండడంపై వైసీపీ గట్టిగానే రియాక్ట్ అయింది. విజయవాడ నగరం ఇంత విపత్తులో ఉన్నా కూటమి ప్రభుత్వం మాత్రం బురద రాజకీయాలు వదలలేదని కామెంట్ చేసింది. వరద బాధితుల హాహాకారాలు పట్టించుకోకుండా కక్ష సాధింపు రాజకీయాలకే కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని విమర్శిస్తోంది. క్లిష్ట సమయంలో వరద బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసులను ఇలా రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగించడం ఏంటని ప్రశ్నించింది.